Hello friends, welcome to my channel. Friends, jagananna vidyadeveena amount ku sambandhinchi inka chaala mandi aithe amount padaledani comment aithe chestunnaru. So inka evarikaina amount daily padutunda ledani kuda adugutunnaru. Friends, amount daily kondarkaithe credit avutundi. So naku credit aina varu kuda comments chestunnaru. So ante jagananna vidyadeveena comments lo kaakunda nenu latest ga pettina comments lo kuda kontha mandi aithe amount credit ayindani naku comment aithe chesaru. So nenna kuda ఒకిద్దరు కామెంట్ అయితే చేశారు. సో డైలీ కూడా అమౌంట్ అయితే కొందరికి వేస్తున్నారు. సో కాబట్టి మీకు కూడా క్రెడిట్ అవుతుంది. మీరు ఎలిజిబుల్లో ఉంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు కూడా త్వరలోనే అమౌంట్ అనేది వేస్తారు. సో అలాగే కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఇలా కామెంట్ అయితే చేస్తున్నారు, ఈ విధంగా స్టేటస్ వచ్చింది ప్రాబ్లమ్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అలా స్టేటస్ వచ్చిన వారికి నేను స్టేటస్ వెల్ఫర్ లాగిన్లో అయితే చెక్ చేశాను. సో ఎలిజిబుల్ అనే ఉంది, అది పెద్దగా ప్రాబ్లం ఏమీ కాదు. ఒకసారి అమౌంట్ పడిన వాళ్ళు ఏదైనా డౌట్గా ఉంది అనుకున్న వాళ్ళు మీ సచివాలయంకి వెళ్ళి మీ వెల్ఫేర్ సార్కి మీ ఆధార్ నెంబర్ తీసుకొని వెళ్ళి మీ వెల్ఫేర్ సార్ని కానీ మేడంని కానీ ఒకసారి ఇది ప్రాబ్లం ఏమైనా ఉందని ఒకసారి అఫీషియల్ గ్రూప్లో అయితే షేర్ చేయమని చెప్పండి. సో వాళ్ళైతే అఫీషియల్ గ్రూప్లో షేర్ చేసి ప్రాబ్లం ఉందా లేదా అమౌంట్ పడుతుందని అడగండి. వెల్ఫేర్ లాగిన్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరికీ ఒకే స్టేటస్ చూపిస్తుంది. సో వాళ్ళు కొంతమంది అఫీషియల్ గ్రూప్లో ఆధార్ నెంబర్ పెట్టి అఫీషియల్ షార్ట్స్ని అయితే చెక్ చేయమంటున్నారు. కొంతమందికి ఏ అకౌంట్లో పడిందో అని అకౌంట్ నెంబర్ పెట్టి అందులో చెక్ చేయమంటున్నారు. కొంతమందికి ప్రాసెస్లో ఉంది, త్వరలోనే అమౌంట్ పడుతుందని వెయిట్ చేయమని అయితే చెప్తున్నారు. సో మీరు కూడా మీకు ఏమైనా డౌట్గా ఉంటే మీ సచివాలయంకి వెళ్ళి స్టేటస్ అనేది చెక్ చేయించండి. సో ప్రాబ్లం ఉన్నవారు మాత్రమే ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తి దేవన అన్నీ క్రెడిట్ అయ్యి ఇప్పుడు ఎలిజిబుల్ అని చూపిస్తే అటువంటి వారు అవసరం లేదు. సో అందరూ కూడా ఎవరికైనా డౌట్గా ఉండే ఏదైనా పడుతుందా లేదా అనే డౌట్ వచ్చిన వారే వెళ్ళండి. సో మిగతా వారందరూ వెయిట్ చేయండి, మీకు ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే క్రెడిట్ అయిపోతుంది. సో మీ జ్ఞానభూమి స్టేటస్లో ఈకేవైసీ కూడా కంప్లీట్ అయ్యిందా లేదని స్టేటస్ కూడా చూపిస్తుంది, చెక్ చేసుకోండి. సో ఈకేవైసీ డన్ అని ఉంటే మీకు ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోయినట్లే. సో ఈకేవైసీ స్టేటస్ డన్ను, నెక్స్ట్ మీ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ దగ్గర అక్కడ ఎలిజిబుల్ అని ఉండాలి. నెక్స్ట్ ఓటీఏ కంప్లీటెడ్ దగ్గర విద్యాదేవన వస్తి దేవన రిలీజ్డ్ అని అలా ఉండాలి, ఓటీఏ పెండింగ్ అని ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్ స్టేటస్ కూడా ఎలిజిబుల్లో ఉంటే ఇటువంటి వారందరికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఓసీ వాళ్ళనే కాదు, ఏ క్యాస్ట్ వాళ్ళకైనా క్రెడిట్ అవుతుంది. సో ఆల్రెడీ ఓసీ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందని. సో కొంతమంది ఇన్స్టాగ్రామ్లో డైలీ స్టేటస్ అయితే చెక్ చేయమంటున్నారు. స్టేటస్ చెక్ చేయడం వల్ల మీకు మనీ పడదు. సో స్టేటస్ అలానే ఉంటుంది, స్టేటస్ అప్డేట్ అయినా అవ్వకపోయినా మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. డైలీ మీరు అకౌంట్ చెక్ చేసుకోండి, స్టేటస్తో పని లేదు. సో ఏమైనా ఇనెలిజిబుల్ ఉందేమో అని చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.